హాయ్ అండి నేను డాక్టర్ దీప్తిని ఫోకస్ జంటల్ కేర్ ఈరోజు మనం క్యాబ్స్ పెట్టించుకున్న తర్వాత తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మాట్లాడుకుందాం మామూలుగా క్యాబ్స్ అనేవి రూట్ కెనాల్ చేసిన తర్వాత లేదు అంటే పళ్ళు మిస్ అయిపోయి ఫిక్స్డ్ పళ్ళు పెట్టేటప్పుడు మాత్రం క్యాబ్స్ అనేది పెడతాము సో జాగ్రత్తలు ఏం తీసుకోవాలనేది చాలామంది అడుగుతూ ఉంటారు జాగ్రత్త అనేది అని అంటే కంప్లీట్గా మీ ఓరల్ హైజిన్ని బట్టే ఉంటుందండి మీరు ఎంత బాగా మెయింటైన్ చేసుకుంటే మీ క్యాబ్స్ అన్నాలు సస్టైన్ అవుతాయి అంటే చాలామంది వచ్చి క్యాప్స్ పెట్టించుకున్న తర్వాత క్యాబ్స్ ఎన్ని రోజులు ఉంటాయండి మాకు అని చాలామంది అడుగుతూ ఉంటారు మామూలుగా అయితే మేము పెట్టిన క్యాప్ ఎన్ని రోజులు ఉంటుందని మా తరఫు నుంచి మేము ఏం చెప్పామండి మీకు బట్ ఏదైనా మీ ఓరల్ హైజీన్ మెయింటెనెన్స్ బట్టే ఉంటుంది మామూలుగా క్యాప్ పెట్టించుకున్న తర్వాత నైట్ పూట మార్నింగ్ అండ్ నైట్ ట్వైస్ మీరు బ్రషింగ్ చేసుకోవాల్సి ఉంటుంది అంటే మనం తినే ఆహార పదార్థాలు ఏదైతే ఉంటాయో మనం క్యాప్ పెట్టినప్పుడు క్యాప్కి చిగురికి మధ్యలో మన హెయిర్ ఎంత పల్సగా ఉంటుందో అంత పలచదనం అంటే అంత స్పేస్ మనకి క్యాప్కి చిగురికి మధ్యలో ఉంటుంది ఆ రెండింటి మధ్యలో మీరు కంటిన్యూస్గా బ్రష్ చేసుకోకపోవడం కానీ లేకపోతే నోరు పుక్లించుకోవడం కాకపో జ నోరు పుక్లించుకోకుండా చేస్తుంటే కానీ మీకు అక్కడ ఫుడ్ పార్టికల్స్ వెళ్ళి విరుక్కుని నోటి నుంచి దుర్వాసన రావటం కానీ లేకపోతే అక్కడ గార పట్టడం కానీ జరుగుతూ ఉంటుంది కొన్ని కొన్ని సందర్భాల్లో మీ అక్కడ ఏదైతే క్యాప్ చుట్టూ ఉన్న చిగురు ఏదైతే ఉంటుందో అది కూడా బాగా వార్చి ఆ క్యాప్ని పుష్ చేస్తుంది అనమాట అట్లాంటి సినారియోస్లో క్యాపే ఊడి బయటికి వచ్చేస్తుంది సో ఎప్పుడైనా సరే పొద్దున్న మార్నింగ్ బ్రష్ చేసుకోవాలి నైట్ కూడా బ్రష్ చేసుకోవాలి పోనీ మీకు అలా కుదరట్లేదు అని అని అనుకుంటే నార్మల్గా ప్రతి మీల్ తర్వాత అంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన మధ్యలో లంచ్కి బ్రేక్ఫాస్ట్కి మధ్యలో ఏదైనా చిన్న మీల్ లాంటిది తీసుకున్న ఆఫ్టర్ ఎవ్రీ మీల్ మీరు నోట్లో నీళ్ళు తీసుకుని పుక్కిలించుకోవడం అనేది చేసుకోవాల్సి ఉంటుంది అండ్ అది కూడా కాకుండా ఎవ్రీ సిక్స్ మంత్స్కి వచ్చి క్లీనింగ్ అనేది ఉంటుందండి దాన్ని డెంటల్ టర్మినాలజీస్లో మనం స్కేలింగ్ అని అంటాము ఆ స్కేలింగ్ అనే పద్ధతి కూడా వచ్చి మీరు వచ్చి క్లీన్ చేయించుకుంటే ఆ చుట్టుపక్కల ఉన్న గారెలు పట్టడం కానీ లేకపోతే గమ్ సోలై ఉండడం కానీ అలాంటివి ఏమైనా జరిగినప్పుడు అదంతా మీ క్లీనింగ్లో వెళ్ళిపోతుంది సో క్యాప్స్ మెయింటైన్ చేసుకోవాలి లైఫ్ లాంగ్ నాకు ఏం ప్రాబ్లం రాకుండా ఉండాలి మీ చిగురు తత్వం అంతా బాగుండాలి అని అనుకుంటే మీరు ఓరల్ హైజీన్ కంపల్సరీ మెయింటైన్ చేసుకోవాలి ఎవ్రీ సిక్స్ మంత్స్ వచ్చి క్లీనింగ్ చేసుకోవాలి జనరల్ గా క్యాప్ పెట్టుకున్న తర్వాత మన ఉన్న ఒరిజినల్ పంటకి ఆ క్యాప్ పెట్టుకునే పంటకి మధ్యలో పాకెట్ అండ్ ఫామ్ అవుతుందండి అది మీరు క్లీనింగ్ చేయించుకోకుండా ఉండి లేకపోతే ఎక్కువ ఫుడ్ లాజ్మెంట్ అక్కడ అవ్వడం వల్ల లేకపోతే గారెలు ఎక్కువ పడడం వల్ల ఆ పాకెట్ అనేది ఫామ్ అవుతుంది సో దానికి సపరేట్గా బ్రషెస్ ఉంటాయండి వాటిని ఇంట్రాడెంటల్ బ్రషెస్ అంటాం వాటితో క్లీన్ చేసుకుంటే కూడా మీకు క్యాప్ని ఎక్కువ లైఫ్ లాంగ్ సస్టైన్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది సో ఈరోజు మనం చెప్పుకున్న టాపిక్ గురించి మీకు ఎలాంటి క్వశ్చన్స్ ఉన్నా కింద మా కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్